హలో అండి కొంతమంది అమ్మాయిల్లో పీరియడ్ మిస్ కాకముందు కొన్ని రకాల ప్రెగ్నెన్సీ సింటమ్స్ అన్నవి కనబడుతూ ఉంటాయి అట్ ఏ టైం పీరియడ్ కూడా మిస్ అవుతుంది పీరియడ్ మిస్ అయిన తర్వాత యూరెన్ టెస్ట్ అన్నది చేసుకుంటే దాంట్లో డార్క్ లైన్ రాకుండా ఓన్లీ లైట్ లైన్ అన్నది చూపిస్తూ ఉంటుంది సో ఈ లైట్ లైన్ చూపించినప్పుడు మనం ఏం చేయాలి మనకి ప్రెగ్నెన్సీ అన్నది కన్ఫర్మ్ అవునా కాదా ఎలా తెలుసుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మనకి పీరియడ్ మిస్ అయ్యి కూడా మనకి లైట్ లైన్ వస్తుంది అన్నప్పుడు మీరు ఒక ఫైవ్ డేస్ వెయిట్ చేసి తర్వాత మీరు ల్యాబ్కి వెళ్ళేసి అంటే గైనకాలజిస్ట్ ఒక సలహాతో మీరు ల్యాబ్కి వెళ్ళేసి అక్కడ బీటా హెచ్ సిజీ టెస్ట్ అనేది చేయించుకుంటే కొందరు అనుకుంటారు ఈ బీటా హెచ్సిజి టెస్ట్ అనేది వన్ డే చేయించుకుంటే అప్పుడు మనకి వాల్యూ అనేది హండ్రెడ్ ఉంది అనేసి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్టే అనేసి స్టాప్ అయిపోతారండి అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అలా కాదు మీరు ల్యాబ్కి వెళ్ళి ఎప్పుడైతే ఈ బీటా హెచ్సిజి టెస్ట్ అనేది చేయించుకుంటారో అప్పుడు మీకు వాల్యూ అనేది హండ్రెడ్ వచ్చింది అనుకోండి అంతటితో స్టాప్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ డే కూడా మీరు వెళ్ళేసి మళ్ళీ అదే టెస్ట్ని మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది ఇలా సెకండ్ డే కూడా మనం టెస్ట్ని రిపీట్ చేసినప్పుడు అది హండ్రెడ్ ఉన్నది టూ హండ్రెడ్ అని చూపించాలి మనకి మళ్ళీ అందరితో మీరు స్టాప్ అవ్వకుండా మనం థర్డ్ డే కూడా వెళ్ళి మళ్ళీ బీటా హెచ్సిజీ అనే టెస్ట్ని మళ్ళీ మనం రిపీట్ చేయించుకుంటే దాంట్లో మనకి వాల్యూ అనేది ఫోర్ హండ్రెడ్ రావాలి దీని బట్టి ఏంటంటే మనకి హండ్రెడ్ ఉన్నది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అంటే వాల్యూ అన్నది మనకి డబుల్ అవుతూ వస్తుంది అనేసి అంటే మన ప్రెగ్నెన్సీ అన్నది స్ట్రాంగ్ అని అర్థం అండి అలా కాకుండా ఈ బీటా హెచ్సిజి టెస్ట్లో కానీ మనకి ఫస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు హండ్రెడ్ కానీ హండ్రెడ్ కంటే బిలో కానీ లేదంటే సెకండ్ డే కూడా మనకి హండ్రెడే ఏ వస్తుంది అనేసి అనుకుంటే అది మనకి ప్రెగ్నెన్సీ కాదండి మీకు యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు లైట్ లైన్ అనేది ఎందుకు వచ్చింది అంటే మీ బాడీలో కొన్ని రకాల రీజన్స్ వల్ల మీకు పీరియడ్స్ రావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని అర్థం చేసుకోండి అదైతే ప్రెగ్నెన్సీ కాదు